మనకందరికీ తెలిసిందే, మనం చనిపోయిన తర్వాత మనం మంచి చేసినట్టయితే స్వర్గానికి వెళతాం, చెడు చేసినట్టయితే నరకానికి వెళతాం. అయితే నరకంలో ఎలాంటి శిక్షలు విధిస్తారు? గరుడ పురాణం ప్రకారంగా మనకి నరకంలో 28 రకాల భయంకరమైన శిక్షలను విధిస్తారు. ఆ 28 రకాల శిక్షలు ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకొక విషయం చెప్పాలి వీడియోలోకి వెళ్లే ముందు, అదేంటి అంటే చనిపోయిన తర్వాత మన శరీరం నుంచి మన ఆత్మ వేరయ్యి నరకలోకానికి లేదంటే స్వర్గలోకానికి ప్రయాణిస్తుంది. అయితే ఆ లోకాలను చేరుకున్న తర్వాత మళ్ళీ తిరిగి అది శరీరాన్ని సంతరించుకుంటుంది. అంటే స్వర్గంలో సుఖాలనైనా లేదంటే నరకంలోని కష్టాలనైనా సరే మళ్ళీ ఆ శరీరం ద్వారా మనం అనుభవిస్తాం అన్నమాట. అలాగే మనకి స్వర్గంలోని ఆనందాలు నరకంలోని బాధలు తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఆ నరకపు శిక్షలు ఏంటనేది తెలుసుకుందాం. 1, కాలసూత్రం. మనం ఎవరినైనా సరే పెద్దవాళ్ళని డిస్రెస్పెక్ట్ చేసినా, వాళ్ళని టార్చర్ చేసినా, లేదంటే వాళ్ళని ఆకలితో ఉంచినా, అంటే మన పేరెంట్స్ని కానీ లేదంటే బయట ఉన్న పెద్దవాళ్ళని కానీ ఎవరైనా అలా చేసినట్టయితే మనకి ఈ శిక్షను విధిస్తారు. ఈ శిక్షలో భాగంగా మనల్ని విపరీతమైన వేడిలో ఉంచుతారు. అది బగబగా మండే నూనెలో కావచ్చు, లేదంటే ఎర్రటి నిప్పుల కొలిమి దగ్గర కావచ్చు, ఎక్కడైనా సరే వేడి దగ్గర ఉంచి ఆ తర్వాత మనం పెద్దవాళ్ళ విషయంలో ఎలా అయితే ప్రవర్తించామో సేమ్ మన విషయంలో కూడా అలాగే ప్రవర్తిస్తూ మనకి కూడా అలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు. మళ్ళీ వేడి దగ్గర ఉంచుతారు, మళ్ళీ అలా చేస్తూ ఉంటారు. 2, సూచీముఖం. ఈ శిక్షని మనం మంచి చేయకపోయినా విధిస్తారు, లేదంటే తప్పుడు పనులు చేయడం ద్వారా, లేదంటే వేరే వాళ్ళ ఆస్తిని కాజేయడం ద్వారా మనం గనక ఆస్తిని సంపాదించినట్టయితే మనకి ఈ శిక్షను విధిస్తారు. ఈ శిక్షలో భాగంగా కొన్ని నెయిల్స్ని మన యొక్క నోటి లోపల ఉంచుతారు. అలా చేయడం వలన మన నాలుక మొత్తం కంప్లీట్గా చీలిపోతుంది, అండ్ నోటి లోపలికి ఎటువంటి పదార్థం వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదు. ఆ టైంలో మనం విపరీతంగా బాధపడతాం, ఆకలి దాహం విపరీతంగా వస్తూ ఉంటాయి. బట్ మనకి ఏమీ ఇవ్వరు, అలా మనల్ని టార్చర్ పెడుతూ ఉంటారు, కంటిన్యూస్గా మన నోటిని చీల్ చేస్తూ ఉంటారు, అలాగా మన శిక్షాకాలం పూర్తయ్యేంత వరకు కొనసాగిస్తూనే ఉంటారు. 3, క్షారకర్ధమం. ఈ క్షారకర్ధమం ఎవరికి విధిస్తారు అంటే మంచి వాళ్ళని ఇన్సల్ట్ చేసిన, లేదంటే ఏమైనా బ్యాడ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయినా, పెద్దవాళ్ళని డీఫేమ్ చేసిన, లేదంటే ఏమైనా స్వార్థపూరిత ఆలోచనలతో బ్రతికిన ఈ శిక్షను విధిస్తారు. ఇందులో భాగంగా మన శరీరంలో ఉన్న ఆర్గాన్స్ని విపరీతంగా టార్చర్ చేస్తారు, మనల్ని తలకిందులుగా వేలాడదీసి విపరీతంగా టార్చర్ చేస్తారు. 4, రౌరవం. ఈ శిక్షను ఎవరికి విధిస్తారు అంటే వేరే వాళ్ళ ప్రాపర్టీని వాళ్ళ యొక్క అనుమతి లేకుండా మనం గనక ఎంజాయ్ చేసినట్టయితే, వేరే వాళ్ళ రీసోర్సెస్ని వాళ్ళ అనుమతి లేకుండా మనం ఎంజాయ్ చేసినట్టయితే ఈ శిక్షను మనకు విధిస్తారు. ఈ శిక్షలో భాగంగా పాములతో టార్చర్ చేయిస్తారు, మనల్ని రౌరవాది నరకాలు అంటారు కదా, ఆ రౌరవంలో పడేస్తారు. మనం ఎవరినైతే మోసం చేశామో ఆ వ్యక్తి అక్కడికి పాము రూపంలో వస్తాడు. ఒకవేళ ఆ వ్యక్తి అప్పటికి చనిపోయినట్టయితే, లేదంటే అతని వంశస్థులైనా వచ్చే అవకాశం ఉంది. ఈ పాము రూపంలో ఆ వ్యక్తి లేదంటే ఆ వ్యక్తి కుటుంబీకులు మనల్ని టార్చర్ చేస్తారు, పాములతో విపరీతంగా కనిపిస్తారు, విపరీతంగా పెయిన్ వచ్చేలా చేస్తూ ఉంటారు. 5, సూకరముఖం. ఈ శిక్షను ఎవరికి విధిస్తారు అంటే వాళ్ళ యొక్క డ్యూటీస్ని విస్మరించే వాళ్ళని, రూల్స్ని పాటించని వాళ్ళని, అంతేకాకుండా ఇన్నోసెంట్ పీపుల్ని ఎవరైతే పనిష్ చేస్తారో వాళ్ళకి, అన్లాఫుల్ యాక్టివిటీస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ శిక్షను విధిస్తూ ఉంటారు. ఈ శిక్షలో భాగంగా చాలా భారీగా కొడతారు, అంతేకాకుండా కొన్ని క్రూర మృగాల చేత విపరీతంగా కనిపిస్తారు. వాళ్ళ శిక్ష పూర్తయ్యేంత వరకు ఇలాగ కొనసాగిస్తూనే ఉంటారు. 6, సలీమాలి. ఈ శిక్షను ఎవరికి విధిస్తారంటే ఎవరైతే వివాహేతర సంబంధం పెట్టుకుంటారో, అంటే తన భర్తతో కాకుండా వేరే పురుషుడితో శృంగారం చేసే స్త్రీకి, లేదంటే తన భార్యతో కాకుండా వేరే స్త్రీతో శృంగారం చేసే పురుషుడికి, వీళ్ళకి ఈ శిక్షను అయితే విధిస్తారు. ఇది ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికీ వర్తిస్తుంది. వీళ్ళకి ఈ శిక్షలో భాగంగా వేడి వేడి గదల్ని, అంటే పెద్ద పెద్ద గదలు ఉంటాయి, ఆ గదల్ని చాలా ఎర్రగా వచ్చేంత వరకు కాలుస్తారు. అలా కాల్చిన తర్వాత వాళ్ళ శరీరాల మీద చాలా గట్టిగా కొడతారు. అది కూడా కొన్ని ముఖ్యమైన భాగాలు ఉంటాయి కదా, ఆ భాగాల మీద ఎక్కువగా కొడుతూ ఉంటారు. అలాగా శిక్ష పూర్తయ్యేంత వరకు కొడుతూనే ఉంటారు. 7, అసితపాత్రం. ఇది ఎవరికి విధిస్తారు అంటే ఎవరైతే వాళ్ళ యొక్క సొంత పనుల్ని వెలివేస్తారో, దేవుణ్ణి విస్మరిస్తారో, ధర్మాన్ని అనుసరించారో వాళ్ళకి ఈ శిక్షను విధిస్తారు. ఈ శిక్షలో భాగంగా అసితపాత్రానికి మనుషుల యొక్క కాళ్ళ ద్వారా వేలాడదీస్తారు, అంటే మనుషుల కాళ్ళలో రెండు వైపులా కత్తుల్లాగా ఉన్న ఒక ఆబ్జెక్ట్ని దించుతారు. అలా చేసి అతన్ని వేలాడదీస్తారు, లేదంటే ఆమెను వేలాడదీస్తారు. ఆ తర్వాత వాళ్ళని విపరీతంగా కొడతారు, అలా వాళ్ళు స్ప్రో కోల్పోయిన వరకు కొడతారు, మళ్ళీ వాళ్ళకి స్ప్రో తెప్పించి మళ్ళీ ఆ శిక్షని కొనసాగిస్తారు. 8, పుయోదకం. ఎవరైతే పురుషులు
పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకుండానే ఒక స్త్రీతో శృంగారం చేస్తారు, ఒక స్త్రీని మోసం చేస్తారు, అలాంటి వాళ్ళకి ఈ శిక్షను విధించడం జరుగుతుంది. అంతేకాకుండా శృంగారం చేస్తున్న టైంలో కొంతమంది మగవాళ్ళు ఆడవాళ్ళని జంతువుల్లా చూస్తుంటారు. అలా ఎవరైతే క్రూయల్గా బిహేవ్ చేస్తారో వాళ్ళకి కూడా ఈ శిక్షను విధించడం జరుగుతుంది. వీళ్ళని ఒక పెద్ద బావిలో పడేస్తారు. ఆ బావిలో మలమూత్ర విసర్జనాలు ఉంటాయి, రక్తం ఉంటుంది, పేగులు ఉంటాయి, జంతువుల యొక్క కుళ్ళిపోయిన శరీర భాగాలు ఉంటాయి, విషపూరితమైన పురుగులు ఉంటాయి, జంతువులు ఉంటాయి. వాటన్నింటినీ కలిపి ఉన్న ఒక బావిలో పడేస్తారు. అలా వాళ్ళ శిక్షాకాలం పూర్తయ్యేంత వరకు అందులోనే వాళ్ళని ఉంచుతారు. నంబర్ 9, అవిచి. ఎవరైతే అబద్ధపు సాక్ష్యాలు చెబుతారో, ఎవరైతే అబద్ధపు ఒట్లు వేస్తారో, మొత్తానికి అబద్ధాలు ఆడతారో ఎవిడెన్స్ విషయంలో, వాళ్ళకి ఈ శిక్షణ విధిస్తారు. ఈ శిక్షలో భాగంగా వాళ్ళని ఏం చేస్తారంటే, ముందు వాళ్ళని విపరీతంగా టార్చర్ చేస్తారు, ఆ తర్వాత చాలా ఎత్తైన ప్రాంతానికి తీసుకుని వెళ్ళి ఆ తర్వాత కింద పడేస్తారు, ఆ తర్వాత మళ్ళీ అలాగే తీసుకుని వెళ్ళి మళ్ళీ కింద పడేస్తారు, ఈ మధ్యలో కొడతనే ఉంటారు. ఇలాగ టైం అయ్యేంత వరకు ప్రాసెస్ రిపీట్ అవుతూనే ఉంటుంది. అయితే ఈలోపు చనిపోతాం కదా, చనిపోయిన తర్వాత మనకి మళ్ళీ ఎందుకు రిపీట్ అవుతుంది అని మీరు అనుకోవచ్చు. సాధారణంగా అక్కడ శరీరం మనకు వస్తుందని చెప్పాను కదా, మనం చనిపోయి స్వర్గానికి లేదా నరకానికి వెళ్ళిన తర్వాత ఆ శరీరానికి బాధలు సుఖాలు తెలుస్తాయి, కానీ వాటికి మరణం అనేది ఉండదు. ఎన్నిసార్లు చనిపోయే సిచ్యువేషన్స్ వచ్చినప్పటికీ కూడా ఆ శరీరం ద్వారా మనం చనిపోం, కానీ మనకి విపరీతమైన నొప్పి అయితే తెలుస్తూ ఉంటుంది ఆ నరకపు శిక్షల సమయంలో. నంబర్ 10, ఆయపానం. ఎవరైతే ఆల్కహాల్ని తాగుతారో లేదంటే ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ని తాగుతారో వాళ్ళకి ఈ శిక్షణ విధిస్తారు. సో భూమి మీద మద్యం తాగుతున్నప్పుడు స్వర్గం చూస్తున్నాం అని చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ కింద ఈ మద్యాన్ని తాగినట్టయితే పైకి వెళ్ళి నరకాన్ని చూడాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా శిక్షగా ఏం చేస్తారంటే, ఆడవాళ్ళకైతే వాళ్ళ చేత కరిగించిన ఐరన్ని తాగిస్తారు. అది కూడా చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది, 1500-1600 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది, దాన్ని తాగిస్తారు. మగవాళ్ళకైతే ఏకంగా హాట్ లిక్విడ్ మోల్టెన్ లావా, అగ్నిపర్వతం నుంచి వచ్చే లావానే తాగిస్తూ ఉంటారు. అదైతే 3000 డిగ్రీల వరకు ఉండే అవకాశం కూడా ఉంటుంది. నంబర్ 11, మహారౌరవం. ఎవరైతే వేరే వాళ్ళ ప్రాపర్టీస్ నాశనం చేస్తారో, అసలు హక్కుదారుల్ని ఆ ప్రాపర్టీని దక్కించుకోనివ్వకుండా చేస్తారో, వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకోవడం కోసం వాటిని కావాలని నాశనం చేస్తారో, అలాంటి వాళ్ళకి ఈ శిక్షణ అయితే విధిస్తారు. ఈ శిక్షలో భాగంగా కంటిన్యూస్గా పాముల చేత కనిపిస్తూనే ఉంటారు. అవి కూడా చాలా అంటే చాలా భయంకరమైన పాములు ఉంటాయి, చాలా వైలెంట్గా చాలా హై ఎనర్జీని కలిగి ఉంటాయి. అవన్నీ వరుస పెట్టి కరుస్తూనే ఉంటాయి మన శిక్షాకాలం పూర్తయ్యేంత వరకు. నెంబర్ 12, తప్తమూర్తి లేదా అగ్నికుండం. దీనికి 2 పేర్లు ఉన్నాయి. ఎవరైతే దొంగతనం చేస్తారో, వేరే వాళ్ళ ప్రాపర్టీస్ని బలవంతంగా లాక్కుంటారో, అంటే బంగారం కానీ లేదంటే వేరే జ్యువెల్స్ కానీ వీటన్నింటినీ కూడా లాక్కుంటూ ఉంటారు, అలాంటి వాళ్ళకి ఈ శిక్షణ విధించడం జరుగుతుంది. ఈ శిక్షలో భాగంగా వాళ్ళని ఏదో నార్మల్గా లేదంటే వేలాడదీసి పూర్తిగా నిప్పుల్లో కాలుస్తారు. చేతులు కాళ్ళు కట్టేసి ఉంటాయి, కాపాడుకోవడానికి కూడా కుదరదు. నెంబర్ 13, తమిశ్రం. ఎవరైతే వేరే వాళ్ళ ప్రాపర్టీస్ని ఇష్టపడి వాళ్ళకిష్టం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారో, అలాంటి వాళ్ళకి ఈ శిక్షణ విధించడం జరుగుతుంది. అది లాక్కోవడం ద్వారా లేదంటే వాళ్ళని బెదిరించడం ద్వారా ఏదో ఒకటి చేసి వాళ్ళు లాక్కుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ శిక్షణ విధిస్తూ ఉంటారు. ఈ శిక్షణ భాగంగా వీళ్ళ యొక్క శరీరం నుంచి రక్తాలు వచ్చేలా పడుతుంటారు, జంతువులతో మేదేసి తొక్కిస్తూ ఉంటారు, అలాగే వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయేంత వరకు చేస్తుంటారు, మళ్ళీ వాళ్ళకి స్పృహ వచ్చిన తర్వాత దాన్ని కొనసాగిస్తూ ఉంటారు. నెంబర్ 14, అంధతంస్త్రం. ఎవరైతే వాళ్ళ సోల్మేట్స్ని, వాళ్ళ హస్బెండ్స్ని, వాళ్ళ వైఫ్స్ని చీట్ చేస్తూ ఉంటారో, ఎవరైతే వాళ్ళ పార్ట్నర్స్ని కేవలం వాళ్ళ లాభం కోసం లేదంటే వాళ్ళ ఆనందం కోసం అన్నట్టుగా ట్రీట్ చేస్తారో, అలాంటి వాళ్ళకి ఈ శిక్షణ విధిస్తూ ఉంటారు. ఈ శిక్షణలో భాగంగా దాదాపుగా తమిశ్రంలాగే వీళ్ళని కూడా చాలా గట్టిగా కొడుతుంటారు, కళ్ళు తిరిగి పడిపోయిన ద్వారా కొడుతూనే ఉంటారు, ఆ తర్వాత మళ్ళీ స్పృహ వచ్చాక మళ్ళీ కొనసాగిస్తూ ఉంటారు. నెంబర్ 15, వజ్రకంటకశాలి ఆర్ వజ్రకండక. ఎవరైతే జంతువులతో శృంగారం చేస్తూ ఉంటారో లేదంటే ఇష్టం లేకుండా ఎవరైతే మనుషులతో శృంగారం చేస్తుంటారో, అంటే బలవంతం చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ శిక్షను విధించడం జరుగుతుంది. ఈ శిక్షలో భాగంగా వీళ్ళని ఒక దొంగ లాంటి దానికి హగ్ చేసుకునేటట్టుగా చేస్తారు. కాకపోతే ఆ దొంగకి నిరంతరం నిప్పులు ఉంటాయి, అంతేకాదు దాంట్లో చాలా సూదులు కూడా ఉంటాయి. ఆ సూదులు చాలా అంటే చాలా షార్ప్గా ఉండి మన శరీరంలోకి దిగుతూ ఉంటాయి, వెనక నుంచి వీళ్ళు కొడుతూ ఉంటారు కూడా ఆ సూదులు మరింత లోపలికి మన శరీరంలోకి వెళ్ళేటట్టుగా, అలాగే చాలా దారుణమైన శిక్షణ అయితే విధిస్తారు. నెంబర్ 16, విశాసనం. బాగా డబ్బున్న వాళ్ళు కొంతమంది పేదవాళ్ళని టార్చర్ చేస్తూ ఉంటారు, వాళ్ళని అవహేళన చేస్తూ ఉంటారు, ఎవరైతే అవసరంలో ఉంటారో వాళ్ళకి సహాయం చేయకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు, అలాంటి వాళ్ళకి ఈ శిక్షణ విధిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద భారీ దొంగలతో చాలా బలంగా కంటిన్యూస్గా కొడుతూనే ఉంటారు శిక్షా సమయం ముగిసేంత వరకు, ఇదే వీళ్ళకి విధించే శిక్ష. నెంబర్ 17, దండ శోకం. ఎవరైతే
జంతువుల్ని చాలా క్రూరంగా హింసిస్తారు, వాళ్ళకి శిక్షను విధిస్తారు. ఈ శిక్షలో భాగంగా వీళ్ళని బ్రతికుండగాని నరకంలో ఉన్న కొన్ని రాక్షసులు తినేస్తూ ఉంటాయి. నెంబర్ 18 సరమయ్య సనం. ఇందులో భాగంగా కొన్ని వేల కుక్కలతో దాడి చేయించి వాటి పదునైన పళ్లతో మన చర్మం మొత్తాన్ని కూడా పీకించేస్తాయి. అండ్ అలా మన టైం పూర్తయ్యేంత వరకు ఆ టార్చర్ కొనసాగుతూనే ఉంటుంది. ఈ శిక్షను ఎవరికి విధిస్తారు అంటే, ఎవరైతే తినే తిండిలో విషాన్ని కలిపి కొంతమంది ప్రాణాలు పోవడానికి కారణమవుతారో, లేదంటే పెద్ద సంఖ్యలో మనుషుల్ని కావాలని చంపుతారో, ఒక దేశాన్ని నాశనం చేస్తారో, లేదంటే ఇళ్లకి నిప్పులు పెడతారో, మనుషుల్ని టార్చర్ చేస్తారో, ఒక పెద్ద హింసకాండకి కారణమవుతారో, అలాంటి వాళ్ళకి ఈ శిక్షను అయితే విధిస్తారు. నెంబర్ 19 లాలాభక్షం. వైఫ్ లేదా హస్బెండ్ వీళ్ళిద్దరిలో ఎవరైనా సరే వాళ్ళ పార్ట్నర్ని టార్చర్ చేస్తూ ఉంటారు, వాళ్ళని శృంగారంలో ఇష్టం వచ్చినట్టుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళకి ఈ శిక్షను విధిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా ఎవరైనా సరే నరకంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళని సెమెన్ రివర్లో ముంచేస్తారు. అండ్ వాళ్ళని ఆ సెమెన్ని బలవంతంగా తాగేటట్టు చేస్తారు. వాళ్ళ శిక్ష ముగిసేంత వరకు అదే కొనసాగుతూ ఉంటుంది. నెంబర్ 20 ప్రాణరోధం. ఎవరైతే జంతువుల్ని హింసించి చంపుతారో ఆహారం కోసం, వాళ్ళకి ఈ శిక్షను విధిస్తారు. అంటే చికెన్ మటన్ తింటారు కదా, అలాంటి వాళ్ళు అనమాట. అంటే ఫిష్ ఫ్రాన్స్ కూడా అనుకోండి, బట్ చెప్తారా నేను నార్మల్గా. ఇలా ఆహారం కోసం జంతువులను ఎవరైతే హింసించి చంపుతారో వాళ్ళకి ఈ శిక్షణ విధిస్తారు. ఇందులో భాగంగా మనుషుల శరీరాన్ని తూట్లు పోయేటట్టుగా బాణాలతో పొడుస్తారు. ఆ తర్వాత పెద్ద పెద్ద గదలతో శరీరం మీద విపరీతంగా కొడుతూనే ఉంటారు. తర్వాత పెద్ద పెద్ద కత్తులతో విపరీతంగా గాయాలు కూడా చేస్తారు. ఇలాగ మన శిక్షాకాలం పూర్తయిన వరకు కొనసాగుతూనే ఉంటుంది. నెంబర్ 21 వటరోధం. ఎవరైతే అడవులో ఉన్న జంతువుల్ని చంపుతూ ఉంటారో, లేదంటే పర్వత ప్రాంతాల్లో ఉన్న జంతువుల్ని చంపుతూ ఉంటారో, లేదంటే పర్వతాల మీద ఉన్న జంతువుల్ని చంపుతూ ఉంటారో, చెట్ల మీద ఉన్న జంతువుల్ని చంపుతూ ఉంటారు, అలాంటి వాళ్ళకి శిక్షణ విధిస్తారు. వీళ్ళకి పూర్తిగా చేతుల్ని కాళ్ళని బంధించేసి వాళ్ళని ఫైర్తోని, పాయిజన్తోని, అలాగే వేరు వేరు ఆయుధాలతోని వాళ్ళని విపరీతంగా టార్చర్ చేస్తారు. నెంబర్ 22 పర్యవర్తనకం. ఎవరైతే ఆకలితో ఉన్న పర్సన్కి ఆహారం పెట్టడానికి అంగీకరించరో వాళ్ళకి ఈ శిక్షను విధిస్తారు. ఈ శిక్షలో భాగంగా కాకులు, గ్రద్దలు లాంటి కొన్ని పక్షుల్ని మన మీద కదులుతారు. అవి విపరీతంగా మనల్ని పొడుచుకొని మన శరీరాన్ని మన నుంచి వేరు చేస్తూ మనల్ని మామూలు టార్చర్కి అయితే గురి చేయవు. మన శిక్షాకాలం ముగిసేంతవరకు అలా కొనసాగుతూనే ఉంటుంది. నెంబర్ 23 కుంభీపాకం. ఎవరైతే జంతువుల్ని వాళ్ళ యొక్క స్వార్థం కోసం, లేదంటే వాళ్ళ యొక్క ఆనందం కోసం చంపుతారో, అలాంటి వాళ్ళకి ఈ శిక్షను విధిస్తారు. ఈ శిక్షలో భాగంగా బాగా మరుగుతున్న నూనె బాండీలలోకి మనల్ని పడేస్తారు. మన శిక్షాకాలం ముగిసేంత వరకు అలాగా బాండీలోనే ఉంచి మనల్ని సలసల మాడిపోయేటట్టుగా చేస్తారు. నెంబర్ 24 రక్షోభజక్సం. ఎవరైతే జంతువుల్ని లేదంటే మనుషుల్ని బలిస్తూ ఉంటారు, అంటే నరబలుడు, జంతు బలుడు ఇస్తూ ఉంటారు కదా, అలా బలిచ్చిన తర్వాత కొంతమంది మాంసాన్ని కూడా తింటూ ఉంటారు. ఇలా బలిచ్చిన వాళ్ళకి, అలా మాంసాన్ని తినే వాళ్ళకి ఈ శిక్ష విధించడం జరుగుతుంది. ఈ శిక్షలో భాగంగా జంతువుల్ని ఎలాగైతే హింసించారో అంతే దారుణంగా, ఇంకా చెప్పాలంటే అంతకంటే దారుణంగా హింసిస్తారు, విపరీతంగా టార్చర్ చేస్తారు. మనం చంపేటప్పుడు జంతువులు ఎంత బాధపడ్డాయో మనకు అర్థమయ్యేటట్టుగా చేస్తారు. నెంబర్ 25 శూలపురోతం. ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటారో, ఎవరైతే అమాయకుల్ని చంపుతారో, ఎవరైతే ఒక వ్యక్తి యొక్క నమ్మకాన్ని మోసం చేస్తారో, అలాంటి వాళ్ళకి ఈ శిక్షను విధించడం జరుగుతుంది. ఈ శిక్షలో భాగంగా శూలాలతో పొడుస్తారు, విపరీతంగా పొడుస్తారు. మన శిక్షాకాలం పూర్తయ్యేంత వరకు మన శరీరాన్ని ఆ శూలాలు చీల్చుకుంటూ బయటకు వస్తూనే ఉంటాయి. అండ్ మనం ఆకలి దప్పికలు కూడా సఫర్ అవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే మనకి తిండి కానీ నీరు కానీ ఇవ్వరు ఆ టైంలో. అలా మన టార్చర్ కాలం పూర్తయ్యేంత వరకు అది కొనసాగుతూనే ఉంటుంది. నెంబర్ 26 వైతరణి. ఎవరైతే వాళ్ళ పవర్ను ఉపయోగించి వేరే వాళ్ళ మీద దాడి చేస్తారు, అంటే పవర్ని మిస్యూజ్ చేస్తారో, అలాంటి వాళ్ళకి శిక్షను విధించడం జరుగుతుంది. ఈ శిక్షలో భాగంగా మలమూత్రాలతో, రక్తంతో, మనిషి యొక్క జుట్టుతో, బోన్స్తో, నెయిల్స్తో, ఫ్లెష్తో, ఇంకా ఎన్నో దారుణమైన సబ్స్టాన్సెస్తో నిండిపోయి ఉన్న వైతరణి నదిలోకి వాళ్ళని పడేస్తారు. అండ్ అందులో ఉన్న క్రీచర్స్ అన్నీ కూడా వాళ్ళని తినేసేటట్టుగా కూడా చేస్తూ ఉంటారు. ఇలాగ వాళ్ళ శిక్షాకాలం పూర్తయ్యేంత వరకు ఆ శరీరాన్ని ఆ నీటి లోపల ఉన్న క్రీచర్స్కి అప్పచెబుతారు. ఒకవేళ మనుషులు కనుక పాపాలు మాత్రమే చేసి పుణ్యాలు అసలు ఏమీ చేయకపోయినట్టయితే ఇంకా కంప్లీట్గా నరకంలోనే ఉంటారు, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తుతారు, అది ఏదో ఒక రకంగా. కానీ అలా కాకుండా ఒకవేళ పాపాలు పుణ్యాలు రెండూ చేసినట్టయితే నరకంలో ఈ శిక్షలు అనుభవించాక అప్పుడు స్వర్గానికి వెళ్తారు, అప్పుడు ఆ స్వర్గ సుఖాలను అయితే అనుభవిస్తారు. కానీ మొదటే నరకానికి అయితే వెళ్తారు, అదైతే స్పష్టంగా చెప్పచ్చు. నెంబర్ 27 క్రిమి భోజనం. ఎవరైతే అతిథుల్ని గౌరవించరో, ఎవరైతే మనుషుల్ని వాళ్ళ అవసరాలకు వాడుకుంటారో, ఎవరైతే వేరే వాళ్ళ పనిని వీళ్ళ స్వార్థానికి తగ్గట్టుగా వీళ్ళ వైపు మలుచుకుంటారో, అలాంటి వాళ్ళకి శిక్షణ విధిస్తారు. ఇందులో భాగంగా వామ్స్ని, ఇన్సెక్ట్స్ని, సర్పెంట్స్ని, వీటన్నిటినీ కూడా ఆ మనిషి మీద కుదులుతారు. అండ్ పనిష్మెంట్ కాలం పూర్తయ్యేంత వరకు అవి ఆ వ్యక్తి యొక్క శరీరాన్ని కంటిన్యూస్గా తింటూనే ఉంటాయి.
ఇంజెక్ట్స్ అయితే మన బాడీ మొత్తాన్ని కూడా రంధ్రాలతో నింపేస్తాయి. అంత దారుణంగా శిక్షణ అయితే విధింపడం జరుగుతుంది. 28 అందకోపం, ఇదే ఫైనల్ శిక్ష కూడా. ఎవరైతే వాళ్ళ దగ్గర అవకాశం ఉండి కూడా, అంటే రీసోర్సెస్ ఉండి కూడా ఆపదలో ఉన్న వాళ్ళు ఆదుకోరో, ఎవరైతే మంచి వాళ్ళని తొక్కేస్తూ ఉంటారో, ఇన్హ్యూమన్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారో, వాళ్ళకి ఈ శిక్షను విధించడం జరుగుతుంది. వీళ్ళకి విధించే శిక్ష ఏంటంటే క్రూర మృగాల చేత కరిపించడం, వాళ్ళతో కుమ్మించడం, వాళ్ళ చేత తొక్కించడం, అంటే లైక్ లయన్స్ టైగర్స్ వీటన్నిటిని ఉపయోగించి కరిపిస్తారు. తర్వాత దొనపోతలు లాంటి భారీ భారీ జీవులను ఉపయోగించి కుమ్మించడం తొక్కించడం లాంటివి చేస్తారు. ఎనుగులు కూడా వాడే అవకాశం ఉంది. ఈగిల్స్ని కొన్ని విషపూరితమైన జీవులు లైక్ పాములు స్కార్పియన్స్ వీటిని ఉపయోగించి కరిపిస్తూ ఉంటారు. ఇలాగ చాలా రకాలుగా మనల్ని హింసిస్తారు మన శిక్షాకాలం పూర్తయ్యేంత వరకు. సో దాట్స్ ఇట్ గైస్, గరుడ పురాణం ప్రకారంగా ఇవి నరకంలో మనకి విధించే శిక్షలు. ఈ శిక్షల్లో ఏ శిక్షలు మీకు పడే అవకాశం ఉంది? అన్ని పడచ్చా, లేదంటే కొన్నే పడచ్చా, ఒకటి రెండు పడే అవకాశం ఉందా, మీ అభిప్రాయం ఏంటి అనేది చెప్పడానికి ట్రై చేయండి. ఒకవేళ ఇబ్బంది అనుకుంటే చెప్పొద్దు, ఎందుకులే చాలా చేసాం, ఎందుకు ఇవన్నీ చెప్పుకోవడం అనుకున్నట్టయితే వదిలేసేయండి. బట్ ఖచ్చితంగా ఇవే నరకంలో పడే శిక్షలు అని అయితే గరుడ పురాణం చెబుతుంది మనకి. చాలా భయంకరంగా ఉన్నాయి కదా, చెబుతుంటే నాకే ఒళ్ళు జలధరించింది. అందుకే వాటి యొక్క అసలైన ఇమేజెస్ నేను పెట్టట్లేదు. నేను వాటిని పెట్టినట్టయితే అవి ఇంకా దారుణంగా ఉంటాయి కాబట్టి వాటిని నేను చూపించట్లేదు. సో గాయస్, ఇవి నరకంలో మనకి విధించే 28 శిక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పటి కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫాదర్స్ మిస్ అవ్వకుండా చూడండి.